హాయ్ అండి, నేను మీ విష్ణుప్రియ. వెల్కమ్ టు ఆర్విహెచ్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియో, మేము 2019లో ఒక ట్రిప్కి అయితే వెళ్ళామండి. అక్కడ మేము కొన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేశాము. మా హస్బెండ్ జాబ్ పర్పస్ మీద వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకెళ్లారండి. అక్కడ ఒక 4-5 డేస్ అయితే స్టే చేసి కొన్ని ప్లేసెస్ని విజిట్ చేశాము. మేము విజిట్ చేసిన ప్లేసెస్లో మేము పిక్స్ తీసుకున్నవి, అలాగే కెమెరాలో షూట్ చేసుకున్నట్టు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ మేమైతే రుషికొండ బీచ్కి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనందరికీ తెలిసిందే కదా, ఇంకా బీచ్ అనగానే వాటర్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. బీచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట రోడ్ అండి. ఇక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్గా రామానాయుడు స్టూడియోకి అయితే వెళ్ళిపోయాము. రామానాయుడు స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత ఒక చోట అయితే కొంచెం సేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మా వాడు డ్యాన్స్ అయితే వేశాడండి, అది యాడ్ చేస్తున్నాను చూడండి. రామానాయుడు స్టూడియో నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కైలాసగిరికి వెళ్ళామండి. కైలాసగిరికి వెళ్ళడానికి మనకు 2 వేస్ ఉన్నాయి, రోడ్ వేస్, అలాగే రోప్ వే. మేమైతే రోప్ వేలో వెళ్ళాము. మనకు రోప్ వేలో నుంచి కిందకు చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది, అదొక గుడ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అక్కడ నుంచి కైలాసగిరికి వచ్చిన తర్వాత అక్కడ రాగానే హార్స్ అయితే కనిపించింది. ఇంకా పిల్లల గురించి చెప్పనక్కర్లేదు కదా, మావాడైతే హార్స్ రైడింగ్కి అయితే తయారైపోయాడు. అది కూడా యాడ్ చేశాను చూడండి. ఇంకా కైలాసగిరిలో అయితే మనకు ఫుడ్ కోర్టు, అలాగే పార్కు, ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ చాలా ఉన్నాయండి. ఆ తర్వాత మేము ఇంకా నేను మా హిమ్ము అయితే ఇక్కడ ఉయ్యాల దగ్గరికి వచ్చామండి. అక్కడే కొంచెం సేపు ఎంజాయ్ చేశాము. ఇక్కడ పిక్స్లు ఎక్కడ మా హస్బెండ్ కనిపించట్లేదు అనుకుంటున్నారా, ఇక్కడ మా కెమెరామెన్ అయితే మా హస్బెండే అండి, అందుకే ఏ పిక్స్లు లేరు. రిటర్న్లో వచ్చేటప్పుడైతే సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళామండి. అక్కడ ఫొటోస్ ఏమీ అలో చేయలేదు, అందుకే యాడ్ చేయలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్ళాము, అక్కడ ఫొటోస్ అలో చేయలేదండి. తర్వాత అక్కడే ఒక గేమ్ జోన్ ఉంటుంది కిడ్స్ కోసమని, అక్కడైతే మా వాడు ఇంకా గేమ్స్ అన్నీ ఆడేసి బాగా ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.